ఇన్నాళ్ల నుంచి నువ్వు నన్ను తప్పించు తిరగటానికి కారణం ఇవాళ తెలిసింది. ఆవిడ చీర సింగారించుకు రాగానే ఒళ్ళో పై తెలియకుండా నువ్వు చూసిన చూపు చిచ్చి నాకే సిగ్గేసింది. సుభద్ర, నాకు మనసేం బాగలేదు, నన్ను హింస పెట్టు ప్లీజ్. నేను నిన్ను బాధ పెట్టడానికి రాలేదు, నా మనసులో బాధను తెలియజెప్పడానికి వచ్చాను. నీతో కలిసి నా జీవితాన్ని అందమైన కలగా తీర్చిదిద్దుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నువ్వు నాకు మనసిచ్చే మంచి రోజు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాను, కానీ ఇవాళ మీ ధోరణి చూసిన తర్వాత నా ఓర్పు నశించిపోయింది. నువ్వు కేవలం అపోహ పడుతున్నావు, నా మనసులో ఏ దురుద్దేశం లేదు. నీకు కస్తూరి మీద ఎలాంటి దురుద్దేశం లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని మాటివ్వు. నిన్ను పెళ్ళాడినంత మాత్రాన నువ్వు వేసిన నింద నిజం కాదని రుజువు అవుతుందా? అడిగావు గనక చెప్తున్నాను, నాకు అసలు పెళ్లి ఇష్టం లేదు ఈ జీవితానికి. అంటే కస్తూరిని వదిలిపెట్టినంటావు? అంతేగా? అవునులే, మీ ఆటలు ఇలా సాగే సదుపాయం ఉంటే ఇక పెళ్ళెందుకు? సుభద్ర, చదువు సంస్కారం ఉన్నదానికి ఇంత అసహ్యంగా అసభ్యంగా మాట్లాడడానికి నీకు సిగ్గీయటం లేదు? సిగ్గు, లజ్జ, సంస్కారం, సభ్యత బాగున్నాయి. ప్రాణదానం చేసిన స్నేహితుడికే ద్రోహం తలపెట్టడం సభ్యత, అతనికి కాబోయే భార్యను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడటం సంస్కారం. నేను అగ్ని పరీక్ష భరించలేను. మన పూర్వ పరిచయాన్ని గురించి నేను ఆయనకి నిజం చెప్పేదలుచుకున్నాను. వద్దు కస్తూరి, వద్దు, అది మాత్రం అతనితో చెప్పొద్దు. ఆయన తన జీవితంలోని అతి రహస్యమైన విషయాలన్నీ నాకు చెప్పారు. ఆయన నన్నంతగా నమ్మి గౌరవిస్తుంటే నా గురించిన రహస్యం నేను ఆయనకి చెప్పకుండా దాచడం ద్రోహం కాదు? కస్తూరి, వాసు ఉద్రేకి, నువ్వు చెప్పే నిజం అతను ఎలా అర్థం చేసుకుంటాడో, దానివల్ల ఎంతటి అనర్థాలు వస్తాయో మనం ఊహించలేము. ఇవాళ జరిగింది చాలదు, ఇంతకంటే అనర్థాలే ఉంటాయి. కస్తూరి, ఇంకా నన్ను బాధ పెట్టకు, జరిగిన దానికి నేనెంతో సిగ్గుపడుతున్నాను. మనసులో ఏమోలో దాగిన ఆవేశం ఆ క్షణంలో తలెత్తింది, బుద్ధి కట్టుబాటు తప్పింది. ఇంకెప్పుడు అలా జరగదు కస్తూరి. హరి, నా మాట వింటానంటే ఒక్క విషయం చెప్తాను. సుభద్ర నిన్ను మనసారా ప్రేమిస్తోంది, ఆమెను పెళ్లి చేసుకో హరి. కస్తూరి, నేను నీకు పెళ్లి సంబంధం చూసి పెట్టాను, ఇప్పుడు ఆ రుణం తీర్చుకుంటున్నావా కస్తూరి? ఇంతకంటే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటే హరి. అదొక్కటే నాకు తగిన దారి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టడం కంటే ఎక్కడికైనా వెళ్ళిపోవటమే మంచిది. మనశ్శాంతి దొరికిన తర్వాతే మళ్ళీ మీ ఎదుటికి వస్తాను. ఏ అలా గతుక్కుమన్నావే? ఏదో తప్పు చేసి దొరికిపోయిందనిలా అలా కంగారు పడతానే? సుభద్ర, ఏమిటది ఇంత రాత్రి వేళ ఇంత షోక్గా సింగారించుకుని ఎక్కడికెళ్ళొస్తున్నట్టు? సుభద్ర, ఏమిటా మాటలు? నీ ధోరణి నాకేం బాగలేదు, నీ వరుస నాకంతకన్నా నచ్చలేదు. ఇంతకాలంగా హరితో కలిసిమెలిసి తిరిగినా అతని మనసు ఏమిటో తెలుసుకోలేకపోయాను. ఇన్నేళ్లుగా నేను సాధించలేని దాన్ని ఇట్టే చక్కబెట్టావు. ఎక్కడ నేర్చావు ఈ విద్య? ఎంతకాలంగా జరుగుతోంది ద్రోహం? సుభద్ర, నువ్వేదో అపోహపడి లేనిపోని నిందలు వేస్తున్నావు. నేనెవ్వరికి ద్రోహం చేయటం లేదు. నేనిప్పుడు హరి దగ్గరికి వెళ్ళింది నిన్ను పెళ్లి చేసుకోమని నచ్చ చెప్పడానికి. ఓహో, నేను నమ్మాలనే చెప్తున్నావా? నేను నమ్మితే ఎంత, మాంటే ఎంత గాని చిన్నబాబుతో చెప్దాంరా. సుభద్ర, ఆయన మనసులో లేనిపోని అనుమానాలు కలిగించి శోభ పెట్టద్దు. ఆయన మీద జాలి పడుతున్నావా? అక్కర్లేదు,
పద చిరబాబుకి తెలిసిరా సుభద్ర. ఏమిటా గద్దెంపు? నేను మనసు పడ్డ వస్తువును నువ్వు దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోలేదు. ఒక మంచి మనిషికి బాధ కలిగిస్తుంటే అంతకన్నా చూస్తూ ఊరుకోలే. వద్దు సుభద్ర, వద్దు. కస్తూరి, ఏమిటి ఘర్షణ పడుతున్నారు? పోనీ నువ్వు చెప్పు సుభద్ర. అక్కర్లేదు, నేనే చెప్తాను. మీరిద్దరూ చెప్పనక్కర్లేదు, నేనంతా విన్నాను. నేనే చెప్తాను, వినండి. కస్తూరికి ఉన్న ఈ చీర కదూ మీ పోట్లాటకి మూల కారణం. ఈ చీర కోసం ఇంత గొడవ? ఎంత చదువుకున్నా ఆడవాళ్ళు ఆడవాళ్ళే. సుభద్ర, కావాలంటే నువ్వు కూడా రేపు పలాంటి చీర ఒకటి తెచ్చుకో. గడిచి చోటకని కాదు వాసం. కొన్నాళ్ళ తిరిగి వద్దామని మనశ్శాంతి కోసం. ఏమిటి మనశ్శాంతి కోసం దేశయాత్రలు చేస్తావా? నా దగ్గర నా ఇంట్లో దొరకని మనశ్శాంతి నీకెక్కడరా దొరుకుతుంది? చెప్పు చెప్పు. పోనీ అది ఇక్కడికి తెప్పిస్తాను, ఆ ఊరే రప్పిస్తాను, కాదంటే కట్టిస్తాను. అంతేకాని నువ్వు నన్ను వదిలి వెళ్ళడానికి వీల్లేదు. నీకు తెలియదు వాసు, నన్ను వెళ్ళని. అంత నీ ఇష్టమేనేంటి? ఎవడైనా వచ్చి పిలిస్తేనే కాని వేళకి అన్నం తింటాం తెలియని వాడివి, నువ్వు ఒంటరిగా వెళ్ళి ఎలా బ్రతకగలవరా? చెల్లి హరి, రే నేను లేని దీన్ని ఉండగలవా? ఉండగలవా అని రే ఇటు చూడు. పోనీ నిన్ను చూడందా నేను ఒక్కరోజైనా బ్రతకగలను? చెప్పరా చెప్పు. వెళ్తా అట్ట వెళ్తాను వాసు, ప్లీజ్. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు కట్టి పెట్టి లోపలికి పద. కస్తూరి, 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 ఇలా వీడు చూడు. వీడికి ఏదో మనశ్శాంతి లేదట, అందుకని దేశాలు పట్టుకుపోతాట. మనశ్శాంతి లేకపోతే బాగు చేసుకోవడం మన చేతుల్లో ఉంది, అంతేగాని పారిపోయి సాధించేది ఏమిటి? చెప్పు. ఏ మాట్లాడవే? ఓహో, వాడు వెళ్ళిపోవటం నీకు ఇష్టమైన ఏమిటి? అదేం లేదండి. మరైతే ఇంకే లోపల రమ్మని చెప్పు. రండి. కాఫీ తీసుకో. అక్కర్లేదు, కడుపు నిండిపోయింది. ఏమ్మా ఏమైంది ఇప్పుడు? ఏమైతే నీకెందుకు? నువ్వేమన్నా ఆశ్చర్యదానివా తీర్చేదానివా? అలా అంటే ఎలా అమ్మా? నాకు నువ్వొకటి మా కస్తూరి ఒకటి కాదు, ఏం జరిగిందో చెప్పమ్మా. ఛీ, ఆ దౌర్భాగ్యురాని పేరు నా ముందే. సుభద్ర, ఏమిటది నా చెల్లెలు నిష్కారణంగా ఎందుకు తిడతావు? అది ఏం చేసింది ఇప్పుడు? ఇంకా ఏం చెయ్యాలి? సంపద కోసం ఒకరిని కట్టుకుంది, సరసాల కోసం ఇంకోళ్ళు చూసుకుంది, అది చాలదో సుభద్ర? నిందలు వేసే ముందు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడడం మంచిది. నా చెల్లెలు ఎవరనుకున్నావు? అది దేవత, దాన్ని ఏమన్నా అంటే మహాపాపం. అంతేకాదు, ఆ పేరెత్తితేనే పాపం. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే రకం. అవతల కాబోయే భర్త కాళ్ళు పడిపోయి ఒక మూల బాధపడుతుంటే ఈవిడ సింగారించుకుని అర్ధరాత్రి వేళ హరితో కుడుకుతుందా? అనవసరంగా నోరు పారేసుకోకు. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నా చెల్లెలు అలా ఎన్నటికీ చేయదు. మేం పూటికి పేదవాళ్ళం కానీ గుణానికి కాదు. అయితే నేను కళ్ళారా చూసింది అబద్ధమా? ఏమిటి, నువ్వు కళ్ళారా చూసావా? అవును. నువ్వెంత నింద వేశావు కాబట్టి నేను ఇప్పుడే వెళ్ళడుగుతాను. ఆ నిందే నిజమైతే దాన్ని నిర్చల పడంగా. సీతయ్య, మీ అమ్మగారు ఎక్కడ?
ఆడ అక్కగారు వచ్చారు బాబు, గదిలో మాట్లాడుతున్నారు. అయ్యా అక్కర్లేదు, వెళ్ళు. అక్క, నీకు తెలియందే ఉంది, నీ దగ్గర నాకు దాపరికం ఎందుకు? అంటే నిన్న రాత్రి హరిని కలుసుకున్నావు అన్నమాట? నీకు ఇలాంటి బుద్ధి పుడుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇలాంటి దాన్ని పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? చిన్నబాబు గారు దేవుడు లాంటి వాడు, ఆయనకా నువ్వు ద్రోహం చేసేది? అక్క, అనవసరంగా బిగ్గరగారావు. నేను చెప్పేసరి ఏమి నువ్వు చెప్పేది? నీకు బుద్ధి లేకపోతే హరి బుద్ధి ఏమైంది? ఆయన ఉప్పు తింటూ ఆయన పంచలో తిరుగుతూ ఆయనగా ద్రోహం చేస్తాడా? అక్క, హరినేమనకు, ఆయన పరిస్థితి నీకు తెలియదు. నిద్ర పట్టలేదు, కాసేపు తోటలో తిరుగుదామని. నీకు తోటలో షికారుగా తిరగాలంటే నన్ను పిలవాల్సింది. పాప హరిని ఎంత శ్రమ పెట్టావు? నేను పిలవలేదండి. అవునవును, అవునులే, నేను లో క్లాస్ వాడినలే. కానీ ఇది నిజంగా లో క్లాస్ అయితే ఒక్క నిమిషంలో బయటపడి ఉండేది, నరికి పారేసేవాళ్ళు. హై క్లాస్ కాబట్టి ఇలా సాగిపోతూ ఉంది. ఊరు వాడ కోడే కూసిన దాకా హై క్లాస్ వాడి చెవిని పడదులే. దేవుణ్ణి ఎందుకు పిలుస్తావు నేనుండగా? ఎవరు ఎవరు నువ్వు? నేనా? నిన్నెప్పుడు వెంటాడే నీడలా, నీ మనస్సును వెంటాడే మిత్రుణ్ణి, నీ ప్రాణమిత్రుణ్ణి. కాదు కాదు, నువ్వు దానవుడి, నాలో మృగానికి, నన్ను పీడిస్తున్న పిశాచాన్ని. పో, నన్ను వదిలిపో, చచ్చిపో. నాకు చావులేని మిత్రమా, నేను చిరంజీవిని. మనిషిలో స్వార్థం ఉన్నంత కాలం నేను అనంతంగా పెరుగుతూనే ఉంటాను. నాకు తెలుసు, నాకు తెలుసు, నాలో ఉన్న స్వార్థం చూసి నువ్వు నా చేత ఆనాడు అంత ఘోర పాపం చేయించు. నా హృదయంలో ఆరుని చిచ్చుపెట్టి నన్ను దహించి వేస్తున్నా. నన్ను వదిలిపో, నన్ను వదిలిపో. నాలో మంచితనం, ఆ దైవమే నన్ను కాపాడాలి. నాలో స్వార్థం నేను తప్పుకుంటున్నాను. అది నీ వల్ల కాదు, నా స్వార్థాన్ని చెప్పుకోలేకపోతే నన్ను నేనే చెప్పుకుంటాను. అంతేకాని నీకు మాత్రం లోకం. పిచ్చివాడ, ఈ మాటను మానవుడు యుగ యుగాలుగా అంటున్నాడు. నన్ను జయించాలని పోరాడి అశక్తుడై అలసి లొంగిపోతున్నాడు, నా పిడికిటిలో నలిగిపోతున్నాడు. నీవు నన్ను జయించటం కల్లా నీకొక దారి లేదు, ముక్తి లేదు. నీవు నీ రక్తం కాగొచ్చి నీ మిత్రుడి ప్రాణం నిలబెట్టావు. వాడికి ఆ విశ్వాసం ఉందా? వాడు నిన్నే పామయ్య కరవబోయాడు కదూ. పద, ఆ పామును చంపేద్దాం. నీకు కాళ్ళు లేవని సందేహం వద్దు, చేతులున్నాయి, వాటిని వాడేటందుకు బుద్ధి ఉంది, ఆ బుద్ధిని నడిపేటందుకు నేనున్నాను. పద పద పద. నీవు నీ రక్తం ధారబోసి నీ మిత్రుడి ప్రాణం నిలబెట్టావు, వాడికి ఆ విశ్వాసం ఉందా? పద, నీకు కాళ్ళు లేవని సందేహం వద్దు, చేతులున్నాయి, వాటిని వాడేటందుకు బుద్ధి ఉంది, ఆ బుద్ధిని నడిపేటందుకు నేనున్నాను. పద. దొరా దొరా, దొరా, పెద్ద ఘోరం జరిగిపోయింది దొరా. ఏమిటది? మన ఎస్టేట్ కూలీ రంగడు ఫకీర్ గారిని మరణగొండం దగ్గరికి తీసుకెళ్లి అక్కడి నుంచి సముద్రంలోకి తోసేసి చంపేశాడు దొరా. అవును దొరా,
కానీ ఆ రంగడు చాలా మంచోడు. వాడు పెళ్లి చేసుకోబోయే సీతల్ని ఆ పకీర్ గారు చెరిశాడు. అందుకని ఆ కోపాన్ని అడిగి పనిచేసి పారిపోయాడు. ద్వారా వాడు చాలా మంచోడు అని మీరే రక్షించాలి. అవును, రంగడు ఏం తప్పు చేయలేదు. రామదాసు బాబు వెళ్ళు, వాడు ఎక్కడున్నా ఇక్కడికి తీసుకురా. ఎంత గొప్పైనా ఖర్చు పెడతాను, నేను వాడిని కాపాడతాను. వెళ్ళు సీతమ్మా, వెళ్ళు. రంగడు చాలా మంచోడు ద్వారా. వాడు పెళ్ళాడబోతున్న సీతల్ని పకీర్ గారు చెరిశాడు. అందుకని కోపాన రంగడి పనిచేసి పారిపోయాడు. వాడు చాలా మంచోడు. రేపు మరణ గుండానికి పిక్నిక్ ఏర్పాటు చేయండి సార్. మీ ఆరోగ్యం డూ ఎస్ ఐ సే. ఎస్ సార్.